గత కొంతకాలంగా చాలా మంది ప్రముఖులు అలాగే సినీ రంగానికి చెందిన వారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక హీరోయిన్ సోనాలి కూడా అమెరికాలో క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు సినీ పరిశ్రమలో ఒక చేదు వార్త నెలకొంది. ప్రముఖ నటుడు క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఇంతకీ అతనెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్నో మరాఠీ హిందీ సినిమాల్లో నటించిన రమేష్ బాట్కర్ క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయనకు తెలుగు సినీ ప్రముఖులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. పలు చిత్రాల్లో పోలీస్ అధికారిగా నటించి మెప్పించిన ఆయన వయసు 70 సంవత్సరాలు. తాజాగా ఆయన అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ పాత్రను పోషించారు. కాగా కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. అయితే ముంబైలోని ఎలిజబెత్ ఆసుపత్రిలో క్యాన్సర్ కు చికిత్స పొందుతూ నేటి ఉదయం ఆయన కన్ను మూసినట్లు కుటుంబీకులు తెలిపారు. 1977లో చిత్రరంగంలోనికి ప్రవేశించిన ఆయన 4 దశాబ్దాల పాటు నటిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ డే జరిగిన మరుసటి రోజునే ఆయన మృతి చెందడం గమనార్హం. నటుడిగా ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని అనేక మంది నటులు పేర్కొంటూ ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలియచేశారు. ఇంకా పలువురు ప్రముఖులు అలాగే నటులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ఎక్కడున్న రమేష్ పాట్కర్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే ఆర్ఐపి రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్ లో తెలియజేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి.